ఎవరన్నా వచ్చి అడిగారు అక్కడ నేను నా ట్రస్ట్ గురించి చెప్తా, దీని గురించి కూడా అప్పుడు కూడా నేను అనుకున్నది ఇది. ఊరికి డబ్బులు ఇవ్వటం కాదు, మనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అంటే స్టూడెంట్స్ని ఒక వర్గం అది ఏంటి అనేది డీటెయిల్స్ తర్వాత చెప్తా. పెద్ద చదువులు చదవలేకపోతారు పేద విద్యార్థులు, అలాంటి వాళ్ళకి మనం సహకారం చేస్తే వాడి కాళ్ళ మీద వాడు నిలబట్టమే కాకుండా ఆ కుటుంబాన్ని వాళ్ళు వెంట పిల్లల్ని అందరినీ కూడా పైకి తీసుకొస్తాడు. అది చేయాలి మనం అని చెప్పి నేను ఆ విధంగా వెళ్ళాను. ట్రస్ట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టుకొని ఇచ్చేసాం. అలా ఒక మంచి కార్యక్రమాలు చేయాలి, యాక్చువల్స్ ఇన్వైట్ చేయాలి. ఉన్న కంపెనీలు కూడా పోగబెట్టి పంపించాడు. ఎన్ని కంపెనీలు పోయినాయి వెనక్కి, ఎన్ని ఐటీ కంపెనీలు పోయినాయి. ఆల్రెడీ అక్కడే ఉన్నటువంటి అమర రాజా బ్యాటరీస్ అది వాళ్ళు అమెరికా నుంచి వాళ్ళు ఇండియాకి రావాలని ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీ పెట్టుకోవాలని అనుకొని వాళ్ళకి తిరుపతి దగ్గరలో వాళ్ళకున్న పొలాల్లో వాళ్ళు ఇంకా కావాల్సిన ఒకటి కొనుక్కొని వాళ్ళు చేశారు అక్కడ. ఇంకా జయదేవ్ గారు, జయదేవ్ గారు వాళ్ళు. కానీ అది చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. దాంట్లోనే క్యాంపస్లోనే స్కూల్స్ పెట్టారు, మరి అన్నీ చాలా పెట్టారు. ఆ చైర్మన్ గారు కూడా క్యాంపస్లోనే ఉంటారు, అక్కడే ఉండేవారు సార్. గల్లా అరుడు గారి హస్బెండ్ అండి, వాళ్ళందరూ కూడా అక్కడే ఉండేవారు. ఓకే, అలాంటిది అంత అద్భుతం చేసి ఆ ఏరియా వాళ్ళందరికీ అన్ని ఉద్యోగాలు ఇచ్చి, ఏది ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఉద్యోగాలే కాకుండా కొంతమంది ఆడపిల్లలకి 10th వరకు చదువుకున్న ఆడపిల్లలకు కూడా బోల్డన్ ఉద్యోగాలు ఇచ్చారు. ఆడపిల్లలు పెళ్ళిగాని ఆడపిల్లలు ఒంటరిగా రాలేరని చెప్పి అక్కడే హాస్టల్ కట్టారు దాంట్లో. అలా చేసి ఎంత చేసి అంత బాగా చేస్తా అంటే ఆ కంపెనీ మేము వారితో వీయో ఉంది తర్వాత వెళ్ళి చూసాం వాళ్ళ కంపెనీలన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే లోపల ఎక్కడ కూడా మన సొంత ఇంట్లో కూడా ఉండనంత నీట్గా బా ఎంత బాగా మెయింటైన్ చేస్తారండి, ఎలా మెయింటైన్ చేస్తారంటే అది చిన్న చిరులో పెరిగాడు. వాళ్ళతో బంధుత్వం ఉందండి? ఉంది. ఓకే, వియ్యం అన్నారు కదా, అంటే మా తమ్ముడు కిషోర్ గారు ఉన్నారు. కిషోర్ గారు, కిషోర్ గారు అమ్మాయిని అమర రాజా బ్యాటరీస్ వాళ్ళ రమగారని, డాక్టర్ రమ అని ఆవిడ హస్బెండ్ ఇద్దరు కూడా డాక్టర్స్ అమెరికాలో. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తిరుపతిలో అమరా బ్యాటరీస్ అని అమరా హాస్పిటల్స్, అమరా హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ కట్టారు. ఇక్కడ మనకున్న పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ధీటుగా కట్టారు. 8 అంతస్తులు 10 అంతస్తులు కట్టి పెద్ద హాస్పిటల్ కట్టారు ఎయిర్పోర్ట్ పక్కనే. ఇక అన్ని ఈ పెట్టి చాలా బాగా చేశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి మా తమ్ముడు కూతురు అతను ఇప్పుడు అమరాజాలో వన్ ఆఫ్ ది డైరెక్టర్. సో ఆ బంధుత్వంతో ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళకి ఎలా పొగబెట్టాలా అని వాళ్ళకి పొగబెట్టి మీ దాంట్లో అన్ని కూడా సరిగ్గా లేవు, లోపలంతా పొల్యూషన్ విపరీతంగా ఉంది, దీని మూలంగా ఇది అవుతుంది, అందుకని వాళ్ళకి కరెంట్ ఇవ్వాలి, కరెంట్ కట్ చేశాడు, పవర్ కట్ చేశాడు, ఏదో జనరేటర్స్ మీద మేనేజ్ చేసి ఏదో చేశాడు. అలాంటి వాళ్ళు చేయగానే వాళ్ళకు కూడా మనసు విరిగిపోయి ఈ రాజకీయాల్లో మనం ఉంటాం మూలంగా కదా ఇది వచ్చిందని ఆయన రాజకీయాల నుంచి కూడా గల్లా జయదేవి గారు కూడా బయటకు వెళ్ళిపోయి. సార్, ఆయన యాక్చువల్గా వీళ్ళు వైసీపీ వాళ్ళు ఆ టైంలోని పొలిటికల్ ఎనిమిటీతోని వీళ్ళు ఇలా చేస్తున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి జయదేవి గారు తెలుగుదేశం నాయకులు ఆరోపించినప్పుడు, లేదు అందులో ఏదో లొసుగులు ఉన్నాయి, దానికి సంబంధించి మేము చేస్తున్నాము, ఎప్పుడు ఎవరిని వేధించాము, మాకు ఇక్కడ ఉండడం వీళ్ళు ముఖ్యం అన్నట్టు కొంచెం మాట్లాడారండి వైసీపీ నాయకులు. క్లియర్గా పొలిటికల్ ఎనిమిటీతోనే చేశారా సార్ ఇది, మీరు అలాగే భావిస్తున్నారా? అంటే ఇదంతా జరిగిందంతా పొలిటికల్ రివెంజ్ కోసమనే చేసినట్టు భావిస్తున్నారా? అయి ఉంటుందండి, అది నేను కరెక్ట్గా చెప్పను. ఓకే, బట్ పొలిటికల్ రెవెన్యూ అనేది కూడా ఒకటి ఉంది. తర్వాత ఏదో ఫైనాన్షియల్గా ఏయో వీళ్ళు బెనిఫిట్స్ ఏయో అడిగినట్టున్నారు, అవి ఇచ్చినట్లేరు. ఓకే ఓకే, ఏదైనా కానీ ఒక ఎనిమిటీ పెంచుకున్నాడు వీళ్ళని మూతం వేయించాలి ఫ్యాక్టరీ. మనం చేసి ఆపిస్తే కానీ వీళ్ళు మనం చెప్పిన మాట వినరు అన్న లెవెల్లో దాన్ని చేశారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చారు కదా సార్, అది చెప్తున్నా. అదే ఇక్కడ అక్కడ తిరుపతిలో ఇంకా 4 యూనిట్లు పెట్టాలి పెద్దవి కొత్తవి. అవి ఎక్కడ పెడితే ఎందుకు, ఇప్పటికే చాలా ప్రాబ్లం ఉంది కదా, కొత్తవి కూడా ఇక్కడ ఎందుకు పెట్టుకోవడం? తమిళనాడుకు వెళ్ళారు, తెలంగాణకు వచ్చారు, తమిళనాడుకి వెళ్ళారు, మహారాష్ట్రకి వెళ్ళారు, ఢిల్లీ దగ్గర ఏదో ఒక చోట ఇట్లా 4 చోట్ల అవి పెట్టేస్తారు. ఇవన్నీ అక్కడ ఉండాల్సిందే కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇలాంటి అంటే ఇండస్ట్రీస్ రాకుండా ఇండస్ట్రీస్ తరలి వెళ్ళి అన్ని వర్గాల వాళ్ళకి కూడా నష్టమే జరిగింది. రోజు కూలి చేసుకునే కూలివాడికి చూస్తే వాడు తాపి ఓడి మేస్త్రో ఇట్లాంటి అయితే కన్స్ట్రక్షన్ ఇంట్లో ఉంటాడు. తాపి మేస్త్రో ఉన్నా కూడా కింద ఇసుక తెచ్చేవాడికి, ఈ మో సిమెంట్ మోసుకొచ్చేవాడికి, ఇది చేసేవాడు కూలీలు, అన్ఎడ్యుకేటెడ్ లేబర్ ఉంటారు. వాళ్ళందరికీ చేతి నిండా పనులు ఉంటాయి. పైగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ అని చెప్పి దాని అక్కడ విపరీతమైన కన్స్ట్రక్షన్ అని అనుకున్నాడు. లేబర్ అందరూ అక్కడికి వెళ్ళి ఉండేవారు. అవునండి, ఎవరు వెళ్ళా యాక్టివిటీ అంతా కూడా తీసేశారు, వాళ్ళకి పనులు దొరకలా. చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇసుక ఫ్రీగా ఇచ్చాడు అందరికీ,
మీరు ఎవరికి కావాలన్నా ఇసుక తీసుకోండి, దీని మీద ఏమి ఇది ఉండదు అని. రైతులకు కావాలంటే వాళ్ళ నుంచి ట్రాక్టర్స్ తెచ్చి ట్రాక్టర్స్లో తీసుకెళ్ళండి, ఇట్లా అన్నారు. అవన్నీ ఎప్పుడైతే ఆపేశాడు మొత్తం ఇసుక అసలు ఎన్ని రోజులు ట్రాక్టర్ ఇసుక 10,000 అంత రేటు పెడుతుంటే ఎవరు కొనగలరు, ఎవరు తీసుకెళ్ళరు, ఎవడు ఇల్లు కట్టుకోండి. పల్లెటూరులో ఉండే ఒక మధ్యతరగతి కుటుంబీకుడు అంతంత రేటుతో ఇసుక కొనుక్కునేవాడు కానీ కట్టగలరండి. దాంతో తాపి వాళ్ళకి పనులు ఆగిపోయినాయి, కూలీలకి ఎవరికి పనులు లేవు. దాదాపు 3 నెలలు పస్తు పడుకుంటారు వాళ్ళందరూ కూడా. అలా చూసుకోండి, ఈ విద్యార్థులు చూసుకుంటే ఇన్స్టిట్యూషన్స్ ఏవి రాల. చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చింది, ఆ లైన్లో ఇంకో 4-5 మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాత మాకేంటి అని అడుగుతుంటే ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు వస్తారు? వాళ్ళకి ఆ స్థలం కొనుక్కోలేక ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి కొనుక్కుంటారు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటారు. ఇవాళ ఇన్స్టిట్యూషన్ మంచిది అంటే ఎక్కడికన్నా వెళ్ళి చదువుకుంటాం. అమెరికాలో మంచి ఇన్స్టిట్యూషన్ ఉందంటే కూడా అమెరికా వెళ్ళి చదువుకుంటున్నారు. వేరు చేయగలిగినాడు అలా వెళ్తున్నాడు, వేరు చేయాలని ఉన్నట్లు మనకి దగ్గరలో ఏ మంచి ఉంటే అటు చూస్తారు. ఆ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకోవాలి మనం. ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని ఐఎస్బి కోసం ఎన్ని రాష్ట్రాల వాళ్ళు ట్రై చేశారో చెప్పడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీకు రండి, మీకు ఏం కావాలంటే ఇస్తా, ప్రైమ్ ఏరియాలో మీకు సైట్ ఇస్తా, వాటర్ ఇస్తా, కరెంట్ ఇస్తా అని చెప్పి అన్నీ చెప్పి ఐఎస్బిని తీసుకొచ్చింది ఆయనే. ఔటర్ రింగ్ రోడ్ చేసింది ఆయనే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసింది ఆయనే. ఐటీ ఇవాళ ఇంత హైదరాబాద్లో ఐటీ ఇంత డెవలప్ అయిందంటే ముఖ్యంగా మాదాపూర్ ఈ ఏరియా, గచ్చిబౌలి ఈ ఏరియా కూడా ఇంత డెవలప్ అయ్యి ఒక అమెరికాలో అలాగే ఇంతంత బిల్డింగ్స్ వచ్చినాయి అంటే వీటన్నిటికీ నాంది వేసింది చంద్రబాబు నాయుడు గారు. సైబరాబాద్ అని పేరు పెట్టింది ఆయన, సైబర్ సిటీగా తీర్చింది ఆయన. ఇవన్నీ ముందు చూ, ఆయన వచ్చేసి వెళ్ళిన తర్వాత కూడా తర్వాత ఆటోమేటిక్గా కంటిన్యూ అవుద్ది. ఓ సిమెంట్ రోడ్ వేసిన తర్వాత దాని మీద ఎట్లా వెళ్ళాలి అనేది తర్వాత వచ్చే వాళ్ళకి అర్థమైపోద్ది కదా. బేస్ ఎవరు అనేది ముఖ్యం. అవునండి, అలా చాలా ఇండస్ట్రీస్ అక్కడ రావాల్సి పోయినాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ అక్కడ రావాల్సి పోయినాయి. దాంతో ఏముంది, విద్యార్థులకు కూడా అక్కడ ఏమి సరిపడగా చదువుకోవడానికి లేదు. తెలంగాణకు వచ్చి చదువుకున్నారు చాలామంది, మెడ్రాసులు చదువుకున్నారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే మా లోకల్ విద్యార్థులు మా కోట అయిన తర్వాత ఇస్తూ ఉంటారు ఏదైనా. మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగే. అవునండి అవునండి, మన స్టేట్లో మనం ఉన్నామంటే మనం ఫస్ట్ గ్రేడ్ సిటిజన్స్ అవుతాం. సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అయ్యేటప్పటికీ వాళ్ళకి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది, చదువుల్లో రాలేకపోయారు. మనకు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ మూతపడిపోయినాయి, ఉద్యోగాలు లేవు. ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళాల్సి వచ్చేది వాళ్ళు, స్టేట్ అదర్ కంట్రీస్ కూడా వెళ్ళిపోయి ఎన్ని కష్టాలు పడి వాళ్ళు పైకి వచ్చారు. ఇవాళ ఇతర దేశాల్లో ఉన్న ఐటీ వాళ్ళందరూ కూడా బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు మేము ఈ స్టేజ్కి వచ్చాము, ఇవాళ మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆయన అని చెప్పి ఆయన మొన్న అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రోజులు అందరూ కూడా అన్ని దేశాల్లో కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఉన్న